అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2014 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పల్నాడు ప్రాంతానికి తాగునీరు సాగునీరు సమస్య తీర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గోదావరి పెన్న అనుసంధానం చేసేదానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 6000 కోట్ల రూపాయలతో ఆ రోజున శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచి టెండర్స్ ఫైనలైజ్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ అయిన తర్వాత దురదృష్టం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తి ముఖ్యమంత్రి అవటం వల్ల ఈ రకంగా ప్రజాధనాన్ని కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మట్టిపాలు చేసినటువంటి ఈ దుర్మార్గుణ్ణి ప్రజలు తరిమేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.